ఫ్రెండ్స్ ఇలాంటి సినిమాటిక్ మనం ఇంట్రో వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలనేది వీడియో మాత్రం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫైర్ ఎఫెక్ట్తో మనకు లెటర్లో ఫైర్ ఎఫెక్ట్ పెట్టి మనం అయితే చాలా అంటే చాలా ఈజీగా మీ యొక్క నేమ్ కానీ మీ యొక్క ఏదైనా మీ లోగో కానీ ఏదైనా పెట్టుకొని ఒక వండర్ఫుల్ వీడియో ఇంట్రో వీడియో ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ మాత్రం చేయండి, నాకు సపోర్ట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే కైన్ మాస్టర్ లింక్ అండ్ పిక్సెల్ ల్యాబ్ లింక్ అయితే ఇచ్చాను. అక్కడికి వెళ్ళి అయితే ప్రో వర్షన్ కైన్ మాస్టర్ అండ్ పిక్సెల్ ల్యాబ్ అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి నేనేం చేస్తాను అంటే నేనైతే ఆర్సీఎఫ్ అని రాసుకోకుండా నేనైతే ఎగ్జాంపుల్గా క్రియేషన్ అయితే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్సీఎఫ్ అనేది నేనైతే మీకు వీడియో అనేది ఇస్తాను, మీకు ఏ టు జెడ్ వీడియో అనేది ఇస్తాను మీకు ఫైర్ వీడియో క్రియేషన్. ఎందుకంటే మనకు అన్ని లేయర్స్ అనేది అనేది మనకు సపోర్ట్ అనేది కైన్ మాస్టర్లోదే కావద్దు ఫ్రెండ్స్. ఎలాంటి ఫోన్ ఉన్నా మీ ఎలాంటి పెద్ద ఫోన్ ఉన్నా సపోర్ట్ అనేది కాదు, అన్ని లేయర్స్ అనేది సపోర్ట్ కాదు. కాబట్టి నేను ఎగ్జాంపుల్గా క్రియేషన్ అనేది ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఏ ఆప్షన్ ఉంది కదా ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఒక ఫాంట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈ ఫాంట్ అయితే మీరు అయితే డౌన్ అయితే చేసుకోండి. కొంచెం అయితే ఫేస్ అయితే ఇవ్వండి మీరు, ఇలాగైతే ఇవ్వండి. ఓకే, ఇలాగైతే ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే జూమ్ తో చేసి కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు ఫేస్ అనేది, ఈ సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే మీరైతే కొంచెం అయితే లేటెస్ట్ అనేది దూరం అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే పెట్టిన తర్వాత రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన స్క్రోల్ చేసి ఇక్కడ మనకు టెక్స్చర్ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే నేనైతే ఒక ఫోటో అనేది ఇస్తాను మీకు, ఈ టెక్స్చర్ ఫోటో అనేది ఇస్తాను. ఇలాగైతే మీరైతే క్రాపింగ్ చేసుకోండి. సారీ, ఇక్కడ మనకు రొటేట్ ఆప్షన్ అయితే ఉంటుంది మనకు పైన, ఇలాగైతే రొటేట్ చేసి ఇలాగైతే క్రాపింగ్ చేసుకోండి. ఓకే, క్రాపింగ్ చేసి ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది, ఇలాగైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకే, అయితే ఇలాగైతే అవుతుంది మనకు. మళ్ళీ కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు 3D ఆప్షన్ అయితే ఉంటుంది, 3D ఆప్షన్ని కూడా మీరైతే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మనకు 0 వన్ వరకు అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాస్ట్లో కింద స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అయితే ఉంటుంది, దీని అయితే ఆఫ్ చేసుకోండి. ఓకే, ఆఫ్ చేసి రైట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు 2 బాక్స్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, ఇక్కడికి వెళ్ళి మనకి ఇలాగైతే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఎన్ని లెటర్స్ కావాలన్నా మనం ఏదైనా టెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి మీరు అయితే క్రియేట్ అయితే చేసుకోండి. దీని అయితే నేనైతే ఎగ్జాంపుల్గా ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటాను, చూడండి. సారీ, మీరు కూడా ఎక్స్పోర్ట్ మీకు ఎన్ని లెటర్స్ కావాలో అన్ని లెటర్స్ అయితే మీరైతే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. హై క్వాలిటీలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకున్నా. ఇప్పుడైతే మనమైతే కైన్ మాస్టర్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కైన్ మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మెతడ్ డౌన్ అయితే చేసుకోండి. ఇక్కడైతే మీరైతే ప్లస్ సెకండ్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు 16:9 రేషియో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్లో మీరు ఏం చేస్తారంటే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఒక మీ ఇష్టం అది. నేనైతే 12 సెకండ్ వరకు అయితే జరుపుకున్నాను. ఓకే, ఇక్కడ లేయర్లు ఒకరండి, మీడియాలో ఒకరండి ఫ్రెండ్స్. మీకు ఇందాకే చెప్పాను కదా, నేను ఏ టు జెడ్ ఫైర్ టెక్స్ట్ వీడియో లెటర్స్ వీడియో అనేది నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎగ్జాంపుల్గా ఆర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, నేను ఆర్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నా. ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ అయితే స్క్రీన్ అయితే చేసుకున్నా. మళ్ళీ ఫస్ట్కి వచ్చిన లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి రండి. ఇప్పుడు నేనైతే ఎగ్జాంపుల్గా సి అనేది సెలెక్ట్ చేసుకున్నా. మీ అనేది మీ ఇష్టం అది, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ లెటర్ బట్టి. నేనైతే సి అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకొని మీరైతే సూపర్గా అయితే కరెక్ట్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలాగైతే పెట్టుకోండి. మళ్ళీ రైట్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఫస్ట్కి వచ్చిన లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి రండి. ఇక్కడ మీ నేమ్ అనేది ఎలాగైతే వస్తుందో ఆ టోటల్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా ఇప్పుడైతే ఆర్సీఎఫ్ అనేది పెట్టుకుంటా. ఇక్కడ మళ్ళీ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకున్నాను. ఓకే, స్క్రీన్ అయితే చేసిన తర్వాత నేనేం చేస్తాను ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లెటర్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకుంటా. ఇలాగైతే సెలెక్ట్ చేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నాను. ఓకే, మీ సైజ్ని బట్టి మీరైతే పెట్టుకోండి. ఇక్కడ మంచిగా అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఇలాగైతే పెట్టుకున్నాను. ఓకే, పెట్టిన తర్వాత నేనేం చేస్తానంటే లాస్ట్కి వచ్చిన ఎండ్కి ఇక్కడ ఎండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు క్యాప్చర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, మీరైతే క్యాప్చర్ సేవ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లేయర్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న క్యాప్చర్ ఉంటుంది కదా, ఈ ఫోటోని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటారో అంతవరకు అయితే జరుపుకొని మీరైతే ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే ఉంటుంది, ఫుల్ స్క్రీన్ అయితే చేసి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి. అయితే మనకు ఇలాగైతే వస్తుంది ఫ్రెండ్స్, మనకు చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే వీడియో ఇలాగైతే అవుతుంది. ఓకే, దీన్ని మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, దీన్ని మీరైతే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే, నేను ఆల్రెడీ ఫస్టే ఎక్స్పోర్ట్ చేసుకున్నా, వీడియో లెంత్ అయితే ఎక్కుతుంది. నేనైతే క్యాన్సిల్ చేసుకుంటున్నా, బ్యాక్ వచ్చినా. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే రేషియో సెలెక్ట్ చేసుకోండి, మనకు 16:9 రేషియో. మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ అయితే పెట్టుకోండి. మీరు వీడియో ఎంతవరకు అయితే చేయాలని అనుకుంటారో అంతవరకు అయితే జరుపుకోండి. ఇక్కడ నేనైతే 15 సెకండ్ వరకు అయితే పెట్టుకున్నాను. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్లు ఎక్కడండి, మీడియాలు ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ఫోటో అనేది, సారీ, ఒక వీడియో అనేది ఇస్తాను మీకు, ఒక ఫైర్ వీడియో బ్లాస్ట్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో.
ఈ బ్లాస్ట్ వీడియో అయితే మీరైతే డౌన్ అయితే చేసుకోండి. దీని ఏం చేస్తారంటే ఇలాగైతే మీరైతే ఇలాగైతే జూమ్ చేసుకోండి, ఫింగర్తో ఫుల్ స్క్రీన్ చేయొద్దు ఎందుకంటే మనకు కీ ఆప్షన్ పెట్టాలి కాబట్టి ఇలాగైతే పెట్టుకున్నాం. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు క్రోమా కీ ఆప్షన్ అయితే ఉంటుంది, ఇదైతే ఎనేబుల్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇందులో అయితే మీరైతే గ్రీన్ కలర్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీని అయితే మీరైతే 69 అయితే పెట్టుకోండి. ఓకే, 69 అయితే పెట్టుకొని దీనైతే మీరు ఏం చేస్తారంటే దీనైతే 26 మీ బట్టి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే 26 అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సెలెక్ట్ చేసి బ్యాక్ వచ్చిన. ఓకే, అయితే మనకు గ్రీన్ కలర్ అయితే అస్సలు కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ కింద స్క్రోల్ చేసే ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఆప్షన్ ఉంది కదా, ఇందులో నేనైతే ఏం చేస్తాను అంటే ఇక్కడ నేనైతే కంటెస్టెంట్ ఆప్షన్ని నేనైతే కొంచెం అయితే పెంచుకుంటున్నా, ఫుల్ అయితే పెంచుకుంటున్నా. ఇది మనకు ఎలాగైతే మీకు నచ్చినట్లు మీరైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి, మీకు ఎలా నచ్చుతుందో అలాగైతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ మనకు 6 సెకండ్ దగ్గర వచ్చండి. ఓకే, లేయలో కరండి, మీడియాలో కరండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఈ ఫైర్ వీడియో అనేది మీరైతే డౌన్ అయితే చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తాను. ఇదైతే మీరైతే డౌన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలాగైతే ఉంటుంది వీడియో, ఇదాగైతే ఉంటుంది. దీనైతే మీరైతే సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ చేసి ఇలాగైతే జూమ్ చేసి ఇక్కడ నన్ను సెంటు బ్యాక్ అయితే చేసుకున్నా. సెంటు బ్యాక్ అయితే చేసి బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకున్నాం. ఓకే, స్క్రీన్ అయితే చేసుకుంటే మనకు ఫైర్ వీడియో అనేది ఇలాగైతే అవుతుంది ఫ్రెండ్స్, చూడండి ఇలాగైతే ఉంటుంది. ఓకే, మనం ఇందాకే సెలెక్ట్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియో అయితే ఉంటుంది కదా, మీరైతే ఒక 10 సెకండ్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో కీ ఆప్షన్ ఉంది కదా, ఇదైతే సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కీ ఆప్షన్ని పెట్టుకొని మీరేం చేస్తా అంటే మళ్ళీ కొంచెం లేర్ అయితే జరుపుకొని మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు కొంచెం జరపండి, ఎక్కువ వద్దు, ఒక 12 సెకండ్ వరకు అయితే 1 సెకండ్ అయితే జరుపుకొని మీరేం చేస్తారంటే ఇలాగైతే కనిపించకుండా అయితే మీరైతే పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలాగైతే పెట్టుకుంటే మనకు ఇలాగైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. మనకు చాలా అంటే చాలా ఇందులో అయితే సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి నేనైతే సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టేస్తా. చూడండి ఇప్పుడు చూడండి చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వస్తుంది, మీరు కూడా ఇలాగైతే పెట్టుకోండి, ఇలాగైతే వస్తుంది. ఓకే, మళ్ళీ ఏం చేస్తారంటే ఇలాగైతే వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు 11 సెకండ్ 700 మీటర్ దగ్గర వచ్చి లేలో కరండి, మీడియాలో కరండి ఫ్రెండ్స్. మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంటుంది కదా, ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకుని నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, సెలెక్ట్ చేసి నేనైతే ఎగ్జాంపుల్గా అయితే నేనైతే దీనైతే 20 సెకండ్ వరకు అయితే జరుపుకుంటా. నేను ఫస్ట్ అయితే తక్కువ చేసుకున్నా, ఇలాగైతే జరుపుకున్నా. ఓకే, ఇలాగైతే ఉంది. ఓకే, ఈ వీడియో నేనేం చేస్తాను అంటే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకున్నా. ఓకే, సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుని ఇక్కడైతే పెట్టుకున్నా చూడండి, ఇక్కడ నేనైతే ఆర్షిప్ అని ఇలాగైతే పెట్టిన తర్వాత ఇలాగైతే వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది, మీరు కొంచెం ఇక్కడ జరుపుకున్నా ఏం పర్వాలేదు. ఇప్పుడు చూడండి ఇలా వస్తుందో, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వస్తుంది చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా. దీనైతే మీరైతే కొంచెం అయితే జూమ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఏం చేస్తా అంటే ఇక్కడ మనం లేలో కలండి, మీడియాలో కలండి ఫ్రెండ్స్. మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫోటో అయితే ఉంటుంది కదా, మనము ఇక్కడ పిక్సెల్ ల్యాబ్లో ఈ చేసుకున్న ఫోటో, ఆ పిఎన్జీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే టెక్స్ట్ది ఇక్కడైతే పెట్టుకొని నేనైతే సెంట్ టు బ్యాక్ అయితే చేసుకుంటున్నా చూడండి, ఇలాగైతే వస్తుంది. దీనైతే మనం బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అయితే చేసుకుందాం. ఓకే, స్క్రీన్ అయితే చేసుకోండి, ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా మీరు లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఓకే, చూసారు కదా ఇలాగైతే వచ్చింది. ఓకే, మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇక్కడ లేరు ఎక్కడండి, మీడియాలో ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. ఈ ఫైర్ వీడియో కూడా మీరైతే డౌన్ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. ఈ ఫైర్ వీడియో అయితే మీరైతే డౌన్ అయితే చేసుకోండి. దీని ఏం చేస్తాడే ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇలాగైతే ఉంటుంది. దీనైతే మీరైతే ఇలాగైతే జూమ్ చేసి మీరైతే ఇక్కడైతే పెట్టుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి. ఓకే, స్క్రీన్ అయితే చేసి మనం ఇందాక క్రియేషన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీని ఇన్ యానిమేషన్లోకి వెళ్ళి ఫోర్ యానిమేషన్ అయితే పెట్టుకొని దీని ఏం చేస్తాడే ఫైర్ ఎఫెక్ట్ని ఇలాగైతే జూమ్ తక్కువ చేసి ఫస్ట్ నుంచి కొంచెం అయితే జరుపుకోండి. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ అయితే ఉంటుంది కదా, దీని అయితే ట్రిమ్ టు రైట్ అయితే చేసుకొని మళ్ళీ ఇక్కడ మనకు దీన్ని అవుట్ యానిమేషన్లోకి వెళ్ళండి. ఫైర్ ఎఫెక్ట్ని అవుట్ యానిమేషన్లోకి వెళ్ళి ఫోర్ యానిమేషన్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు చూడండి ఇలాగైతే వస్తుందో, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే చూసారు కదా ఇలాగైతే చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంటుంది. మీరు కూడా ఇలాగ ప్రాసెస్ అయితే చేసుకోండి. ఇలా మళ్ళీ ఏం చేస్తారంటే ఫస్ట్కి వచ్చండి, లేలు ఎక్కడండి, మీడియాలో ఎక్కడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేనైతే ఒక ఫైర్ వీడియో అనేది ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో. మనకు టెంప్లెట్ అయితే ఉంటుంది, ఇలాగైతే జూమ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరైతే స్క్రీన్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ దీన్ని సౌండ్ అయితే ఉంటుంది కాబట్టి మీరైతే సౌండ్ అయితే మ్యూట్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది అనేది వీడియో. వీడియో అయితే చాలా అంటే చాలా అమేజింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు స్లోగా చేసుకొని పెట్టుకొని మీరైతే మంచిగా అయితే చేసుకోండి, అర్థం కాకపోతే ఇంకోసారి అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఇలాగైతే వస్తుంది, చాలా అంటే చాలా అమేజింగ్ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ వీడియో కూడా. చూడండి ఫ్రెండ్స్, చూశారు కదా ఒక వండర్ఫుల్ మనకు ఇంట్రో వీడియో ఎడిటింగ్ కూడా చెప్పొచ్చు మనం ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను యూజ్ చేసిన మ్యూజిక్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీద డౌన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇలా టోటల్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనైతే మీకు నచ్చిన క్వాలిటీలో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.